So hello friends, welcome back to my channel Meenachari Creations. Ee roju video vachesi pregnancy lo unnapudu manamu Varalaxmi vratham anedi cheskocha leda ani repu Varalaxmi vratham kabatti pregnancy vallaki chaala mandiki doubt vastu untadi kontha mandi cheyochcha leda ani adugutu unnaru anamata. So dani gurinche ee roju video lo manam clear ga explain chestunnam. So nenu already last year aithe video anedi share chesanu. So ee year kuda new ga pregnancy vallaki malli okka sari explain cheddam anesi me munduku vachanu. So pregnancy lo Varalaxmi vratham anedi చేసుకోవచ్చండి. ఎన్ని రోజుల వరకు అంటే 4 నెలల వరకు అయితే మీరు ప్రెగ్నెన్సీలో వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఓన్లీ వాళ్ళకి పూజ చేసే వాళ్ళకి హెల్ప్ చేయండి అంతేకాని మీరు స్వయంగా వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోకూడదు. ఒకవేళ మీకు ఓపిక ఉంటుంది అని అంటేనే ఈ 3 నెలల వరకు కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, వామిటింగ్స్ లేవు, ఎలాంటి వేరే అన్ఈజీగా ఉండడం ఇలాంటివన్నీ లేవు అనుకుంటేనే మీరు ఈ 3 నెలల వరకు కూడా మీరు 4 నెలల వరకు కూడా మీరు ప్రెగ్నెన్సీలో వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవచ్చు. మీకు బాగలేదు, అంత ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే మాత్రం ప్రెగ్నెన్సీలో మాక్సిమం అవాయిడ్ చేస్తేనే మంచిది. సో ఎప్పుడు చేసుకునేది, మళ్ళీ ఇయర్ చేయకపోతే ఎలా అని బాధపడుతూ ఉంటాం కదా. సో మీరు బాధపడక్కర్లేదండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు లేదా మీ పేరెంట్స్ లేదా మీ అత్త వాళ్ళు ఆడపడుచు కానీ ఎవరైనా ఒకరు పూజ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి మీరు హెల్ప్ అనేది చేయండి. ఆ వంటలో హెల్ప్ చేయండి అండ్ పూలు అందించడంలో హెల్ప్ చేయండి. సో ఏదైనా కానీ మనము పూజ చేసిన వ్రతం చేసిన పుణ్యం అయితే మనకు వస్తుంది. సో భగవంతునికి మనము కొంచెం హెల్ప్ చేసినా సరిపోతుంది అనమాట. ఆ పూజకి వ్రతానికి మీరు హెల్ప్ చేసినా కానీ అలాంటి పుణ్యం అనేది మనకు వస్తుంది. ఈ ఇయర్ చేయలేదని మీరు బాధపడద్దు. సో ఏదైనా ప్రెగ్నెన్సీలో మనము కొన్ని పుణ్యక్షేత్రాలకి అండ్ ఇంట్లో చేయాల్సిన పూజలకు కూడా కొంచెం దూరంగా ఉంటాం, ఎందుకంటే మనకి ఇబ్బంది అవుతుంది. ఆ కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొంచెం బిడ్డ కదలడము అండ్ బాగా బలం పెట్టి కొడతాం కదా. సో ఇలాంటివన్నీ చేయడం వల్ల బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అనేసి పెద్దవాళ్ళు చేయొద్దని చెప్తూ ఉంటారనమాట. సో దీపారాధన అనేది మీరు ఇంట్లో డైలీ చేసుకోవచ్చు కానీ అది కూడా మీ ఓపిక. సో ఇలాంటి వ్రతాలు నోములు ఇలాంటివి అయితే ప్రెగ్నెన్సీలో కొంచెం దూరం పెట్టాలన్నమాట. సో ఈ ఒక్క ఇయర్ మీరు వేరే వారికి హెల్ప్ చేయండి. అండ్ చాలా మందికి గర్భవతులకి వాయనం ఇయ్యొచ్చా అని అడుగుతున్నారనమాట. సో హ్యాపీగా ఇవ్వచ్చండి, కాకపోతే వాళ్ళని కింద కూర్చోబెట్టకుండా సోఫాలో కానీ చైర్లో కానీ కూర్చోబెట్టి వాళ్ళకి పసుపు రాసి వాయనం అయితే ఇవ్వచ్చు గర్భవతులకి. మీరు వ్రతం చెయ్యరు కాబట్టి ప్రెగ్నెన్సీ వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వకపోయినా ఏమీ అవ్వదు. ఒకవేళ మీ పేరెంట్స్ ఎవరింట్లోనైనా చేస్తుంటే మీతో నోము ఇప్పిస్తే మీ చేతితో వాళ్ళకి వాయనాలు ఇప్పిస్తే ఏం కాదు ఇవ్వచ్చు, కానీ మీరు స్వయంగా వ్రతం చేసి వాయనాలు అనేవి ఇవ్వద్దు. వేరే వాళ్ళకి మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు వాయనం తీసుకోవడం అయితే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇలా మీరు ప్రెగ్నెన్సీలో వ్రతాలు వీటన్నింటి కొంచెం దూరంగా ఉంటేనే మంచిది. కాకపోతే మీరు ఓపిక ఉన్నంత వరకు దేవునికి హెల్ప్ అనేది చేయండి. ఎవరింట్లోనైనా పూజ చేస్తుంటే వాళ్ళకి హెల్ప్ అనేది చేయొచ్చు హ్యాపీగా. సో చూసారు కదా ప్రెగ్నెన్సీలో ఈ వ్రతాలు నోములు అండ్ ఈరోజు వరలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి ఇది చేయొచ్చా లేదా అనే డౌట్ గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో ఇంకా మనకి అత్తగారింట్లో కోడలు ఉన్నప్పుడు అంటే మన ఇంట్లో కోడలు కడుపుతో ఉన్నప్పుడు అత్తగారు వ్రతం చేయొచ్చా లేదా అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో చూస్తూనే ఉండండి. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.